హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో ఈ వీడియోని చూస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండే ఉంటుంది. ఒకసారి మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ స్మార్ట్ వాచ్లని, ఇయర్బడ్స్ అని, ట్యాబ్స్ అని, కార్స్ అని, వీటిల్లో దేంతో కనెక్ట్ అవ్వాలనుకున్నా కానీ బ్లూటూత్ ఖచ్చితంగా ఆన్ చేయాల్సి ఉంటుంది. కానీ 195 మంది బ్లూటూత్తో అవసరం అయిపోయిన తర్వాత దాన్ని అసలు ఆఫ్ చేయరు. ఇలా మీరు గనక ఆఫ్ చేయకపోతే మీ సెల్ డేంజర్లో పడినట్టే. మీ మొబైల్ ఫోన్ బ్లూ బగ్గింగ్ అనే అటాక్కి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ బ్లూ బగ్గింగ్ ద్వారా హ్యాకర్స్ మీ ఫోన్కి లేదంటే ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యి మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని వాళ్ళు దొంగలించేస్తారు. మామూలుగా అయితే మీరు యాక్సెప్ట్ చేస్తేనే వేరే వాళ్ళతో మీ డివైస్ కనెక్ట్ అవుతుంది, కానీ హ్యాకర్స్కి యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. మీరు బ్లూటూత్ అలా ఆన్ చేసి పెట్టి మీ మొబైల్ని డిస్కవర్ మోడ్లో పెట్టారనుకోండి, వెంటనే మీ మొబైల్ని హ్యాక్ చేసేయగలరు. సో అందుకనే ఎప్పటి నుంచి బ్లూటూత్ వాడటం అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా బ్లూ బగ్గింగ్ అటాక్కి గురవలసి వస్తుందేమో. క్లాస్మేట్. చిన్నప్పుడు క్లాస్మేట్ నోట్బుక్స్ ని చూసే ఉంటారు. మిగతా బుక్స్ ఎలా ఉన్నా కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ బుక్ చివరిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఆ రోజుల్లో అప్సరా పెన్సిల్ ఉన్న వాళ్ళని రిచ్గా ఎలా చూస్తామో, ఈ క్లాస్మేట్ బుక్ ఉన్న వాళ్ళని కూడా అలాగే రిచ్గా చూస్తాం. కానీ మీరు గమనించారు లేదో, ప్రతి క్లాస్మేట్ బుక్ వెనకాల ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, క్లాస్మేట్ పేరెంట్ కంపెనీ అయిన ఐటీసీ తమ బుక్ సేల్స్ లో వచ్చిన కొంత ప్రాఫిట్ ని పేద పిల్లలకి చదువుకోవడానికి యూజ్ చేస్తుంది అని రాసుంటుంది. అండ్ వాళ్ళ బుక్ వెనకాల రాసినట్లే ప్రతి సంవత్సరం ఐటీసీ వాళ్ళు ఖచ్చితంగా పేద పిల్లలకి చదువుకోవటానికి ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ ని తీసిస్తారు. కేవలం ఐటీసీ ఒకటే కాదు, చాలా కంపెనీస్ ఇలానే చేస్తూ ఉంటాయి. బట్ ఇలా చేయడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? ఐటీసీ లిమిటెడ్ అనేది ఇండియాలోనే టాప్ టొబాకో కంపెనీ. సో ఇప్పుడు ఇండియాలో ఉండే కంపెనీస్ యొక్క నెట్వర్త్ 500 కోర్స్ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు సిఎస్ఆర్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ ప్రకారం ఈ కంపెనీస్ తమ ప్రాఫిట్ లో 2% ని ఎన్వైర్న్మెంట్ కోసం కానీ లేదా సొసైటీ కోసం కానీ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. సో ఈ కంపెనీస్ అన్ని తెలివిగా ఆ 2% ప్రాఫిట్ ని పేద పిల్లలు చదువుకోవడం కోసం, క్యాన్సర్ అవేర్నెస్ కోసం, వాటర్ కన్జర్వేషన్ కోసం, ఇలాంటి మంచి పనులకు ఖర్చు చేసి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ ని పెంచుకుంటూ ఉంటాయి. సో ఇలా సిఎస్ఆర్ అనే ఒక ఫైన్ ని కంపెనీస్ తమ ఫేవర్ కు వాడుకొని పాజిటివ్ ఇమేజ్ ని పెంచుకుంటున్నాయి. సో వాళ్ళు దేనికోసమైనా వాడుకునేవ్వండి, కానీ పేద ప్రజలకి, క్యాన్సర్ అవేర్నెస్ కి, వాటర్ కన్జర్వేషన్ లాంటి వాటికి ఈ డబ్బులు యూజ్ చేస్తున్నారంటే నిజంగా అది చాలా మంచి విషయం. ఏంటి ఏం చేస్తాను అనుకుంటున్నారా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ని స్పిన్ చేస్తున్నాను. మోస్ట్ పెట్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. రీసెంట్ టైమ్స్ లో ఈ సైట్ గురించి చాలా విన్నాను. అండ్ ఈ సైట్ లో ప్రతి సెకండ్ మీరు విన్నవచ్చు. మీరు కూడా గెలవాలనుకుంటున్నారా? అయితే మీరు చేసిన వాళ్ళు ఏం లేదు, కింద పిన్ చేసిన కామెంట్స్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ మీరు కూడా ఫ్రీగా స్పిన్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇందులో మీ ఫస్ట్ డిపాజిట్ పైన మీకు 30,000 వరకు బోనస్ వస్తుంది. అండ్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ బోనస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో మీరు లైవ్ కసినో, కార్డ్స్, ఇలా ఎన్నో గేమ్స్ ఆడి iPhone 14 ప్రో మ్యాక్స్ ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే క్రికెట్, ఫుట్బాల్, ఇలా వేరే స్పోర్ట్స్ పైన మీరు ప్రిడిక్ట్ చేసి బిగ్గెస్ట్ ప్రైజ్ మనీని గెలుచుకోవచ్చు. ఇందులో విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద పిన్ చేసిన కామెంట్లు ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మోస్ట్ బెట్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడే ఫ్రీగా స్పిన్ చేయండి. చూసారా, మనీ కూడా క్రెడిట్ అయిపోయింది. అండ్ ఇందులో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ప్రపంచం మొత్తంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి అంటే ఈ రెండింటి పేరే చెప్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ గురించి ప్రతి ఒక్క కంట్రీలో లీడర్ ఏదో ఒక మీటింగ్ లేదంటే కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతూనే ఉంటారు. సో ఇలాగే క్లైమేట్ చేంజ్ గురించి COP 27 అనే ఒక కాన్ఫరెన్స్ ని ఈజిప్ట్ లో ఆర్గనైజ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ కోసం ప్రపంచంలో ఉన్న లీడర్స్ మొత్తం ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు. అండ్ అది కూడా ప్రైవేట్ జెట్స్ లో. సో క్లైమేట్ చేంజ్ ని అరికట్టాలని చెప్పేసి ప్రపంచం మొత్తంలో ఉన్న లీడర్స్ అందరూ దాదాపుగా 200 నుంచి 400 ప్రైవేట్ జెట్స్ లో ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవడానికి వచ్చారు. బట్ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి చూడండి, వీటి వల్ల వచ్చే గ్లోబల్ వార్మింగ్ ఒక పూర్ మ్యాన్ తన లైఫ్ మొత్తంలో కూడా సృష్టించలేడు. అంటే మనోడు ఎంత కష్టపడి గ్లోబల్ వార్మింగ్ చేద్దాం అనుకున్నా కానీ వాడి లైఫ్ మొత్తంలో చేయగలిగిన గ్లోబల్ వార్మింగ్ ఈ ప్రైవేట్ జెట్లు కేవలం ఒక్కసారి ఎగిరినందుకు చేస్తాయి. సో దేన్ని అరికట్టాలని చెప్పేసి కాన్ఫరెన్స్ పెట్టారో ఆ కాన్ఫరెన్స్ వల్లే గ్లోబల్ వార్మింగ్ జరిగింది. నార్మల్ ఫ్లైట్స్ కంటే ఈ ప్రైవేట్ జెట్స్ 5 నుంచి 14 రెట్లు పొల్యూషన్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట అధికారులు చేసే పనులు. డార్క్ డేటా. ఫ్లైట్స్, ప్రైవేట్ జెట్స్ పొల్యూషన్ ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో టాప్ పొజిషన్ లో ఉంటాయి.
కానీ వీటన్నిటిని వెరకనట్టి ఇండస్ట్రీ ఇంకోటి ఉంది. ఈ ఇండస్ట్రీలో మనం తీసే సెల్ఫీస్ నుంచి మీకు రోజు వచ్చే అన్నెసెసరీ ఈమెయిల్స్ అన్ని పొల్యూషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ ఇండస్ట్రీకి పర్టికులర్ పేరైతే లేదు కానీ పొల్యూషన్ ని మాత్రం క్రియేట్ చేయడంలో ఈ ఇండస్ట్రీ టాప్ లో ఉంటుంది. మీరు సెండ్ చేసే వాట్సాప్ వీడియోస్, అవసరం లేకపోయినా తీసుకునే సెల్ఫీస్, మెయిల్స్, ఎక్సెల్ షీట్స్, ఇదంతా ఒక డార్క్ డేటా. డార్క్ డేటా అంటే దీన్ని ఎక్కడా కూడా రీయూజ్ చేయరు, కానీ యూజ్ చేయని డేటా ఎక్కడొక చోట స్టోర్ అవ్వాలి కదా. సో ఈ డార్క్ డేటా మొత్తాన్ని కొన్ని సర్వీసెస్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సర్వీసెస్ నడపడం కోసం అండ్ మెయింటైన్ చేయడం కోసం చాలా అంటే చాలా ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ప్రపంచం మొత్తంలో 60% ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం కోసం కోల్ అంటే బొగ్గుని ఇంకా న్యాచురల్ గ్యాస్ ని యూజ్ చేస్తారు. అండ్ ఈ కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తో పొల్యూషన్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కడ నుంచి ఎక్కడ లాగుతున్నారో బాబు, సెల్ఫీకి పొల్యూషన్ కి సంబంధం ఏంట్రా అని చెప్పి మాత్రం అనుకోకండి. ఒక్కసారి నేను చెప్పింది కాస్త లాజిక్ ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. సో అన్నెసెసరీగా సెల్ఫీస్ తీసుకోకండి. మీకు అవసరం లేని మెసేజెస్ ని అండ్ ఈమెయిల్స్ ని వెంటనే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు సడన్ గా మన గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మోడీ తాత ఫోటో పెట్టుకోవాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక రూల్ని పాస్ చేశారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు వినడానికి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఒక కంట్రీలో మాత్రం ఇలాంటి రూల్ నిజంగానే ఉంది. అండ్ ఆ కంట్రీ ఏదో మీలో చాలా మంది గెస్ట్ చేస్తూ ఉంటారు, ఎస్, నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా కిమ్ మామ్ ఫోటో ఉండి తీరాలి, లేకపోతే మీతో పాటు మీ తర్వాత 3 తరాల వాళ్ళకి శిక్ష పడుతుంది. ఏంటి, మీరు ఒక్కళ్ళు చేసిన పొరపాటుకి 3 తరాల వాళ్ళకి శిక్ష పడుతుంది. ఒకవేళ మీ ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ లేదంటే భూకంపం వచ్చినా కానీ ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే సుప్రీం లీడర్ ఫోటోని జాగ్రత్తగా డ్యామేజ్ అవ్వకుండా అక్కడి నుంచి కాపాడటం, లేకపోతే ఆ ఫోటో తీసేసి మీ ఫోటో పెట్టి దానికి దండేయటమే. బ్రిటిష్ ఎయిర్వేస్ లో ట్రైనీగా పనిచేస్తున్న అభినవ్ ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాప అభినవ్ ఏదో తన ఫ్రెండ్స్ కి చిన్న హెల్ప్ చేశాడు, దానికే పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేశారు. అసలు మ్యాటర్లోకి వెళ్తే అభినవ్ కి రాకేష్ ఇంకా కొనల్ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు మనాలి ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు పరిచయారంట. తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు మనాలి నుంచి పూణేకి వెళ్ళిపోవడానికి స్పైస్ జెట్ ఫ్లైట్ లో టికెట్స్ బుక్ చేస్తున్నారు. కానీ రాకేష్ ఇంకా కొనల్ కి ఆ ఇద్దరు అమ్మాయిలతో కాసేపు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలని చెప్పి అనిపించిందంట. అనుకునేది ఏదో వీళ్ళిద్దరు అనుకోవచ్చు కదా. ఈ విషయం మొత్తాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ టికెట్ కౌంటర్ లో ట్రైనీగా పనిచేస్తున్న అభినవ్ తో షేర్ చేసుకున్నారు. సో మనోడు ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి స్పైస్ జెట్ కి డైరెక్ట్ గా కాల్ చేసేసి పూణేకి వెళ్తున్న ఫ్లైట్ లో బాంబు ఉందని చెప్పాడు. దీంతో స్పైస్ జెట్ వాళ్ళు వెంటనే ఫ్లైట్ ని ఐసోలేట్ చేశారు. ఐసోలేట్ అంటే జనాలు ఎవరో లేని ప్లేస్ కి తీసుకుని వెళ్ళటం. సో అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఫ్లైట్ మొత్తాన్ని చెక్ చేశారు, కానీ ఆ ఫ్లైట్ లో ఎలాంటి బాంబులు దొరకలేదు. సో మొత్తానికి ఎవడో ఫేక్ కాల్ చేశాడని చెప్పేసి పోలీసులు పసిగట్టి ఆ కాల్ ని ట్రేస్ చేశారు. సో ఫైనల్ గా అది బ్రిటిష్ ఎయిర్వేస్ లో ట్రైనీగా పనిచేస్తున్న అభినవ్ అని చెప్పేసి పోలీసులకు తెలిసింది. సో మరోడిని ఎట్టకేలకు పట్టుకున్నారు, తీగలాగితే డొంకంతా కదిలిందని చెప్పి ఒక సామెతను చూడండి. ఆ టైప్ లోనే అభినవ్ని పట్టుకున్న వెంటనే మ్యాటర్ మొత్తాన్ని పోలీసులకు చెప్పాడు. ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ ఫ్రెండ్షిప్. లాస్ట్ ప్యాక్ లోకి వెళ్లే ముందు ఎప్పుడు అడిగేదే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. సో ఈ ఫ్యాక్ట్ గురించి చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, యాక్చువల్గా దీని గురించి నేను సొంతగా చెప్పట్లేదు, ఒక స్వామీజీ చెప్పిన దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఇందులో ఏమైనా తప్పులుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఈ మ్యాటర్ గురించి చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, యాక్చువల్గా ఇది మెన్స్ట్రుయల్ టైం అప్పుడు ఆడవాళ్ళకు వచ్చే నొప్పి అనమాట. సో ఈ నొప్పి ఎలా ఉంటుందో ఫీల్ అవటం కోసం కొంతమంది అబ్బాయిలు ట్రై చేశారు. సో చూశారు కదా ఆ వీడియోస్లో వాళ్ళ నొప్పికి ఎంత ఫీల్ అవుతున్నారో, ఇలాంటి నొప్పినే ఆడవాళ్ళు వాళ్ళ మెన్స్ట్రుయల్ టైంలో ఆల్మోస్ట్ 3 to 5 days భరిస్తూ ఉంటారు. సో ఓల్డెన్ డేస్లో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మెన్స్ట్రుయల్ టైం అప్పుడు ఆడవాళ్ళకి బాగా డిస్కంఫర్ట్గా బ్లడ్ లాస్ అయిపోయి భరించలేనంత పెయిన్తో ఉంటారు. సో అంత పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళు పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీనికోసం చెప్పి వాళ్ళని ఎలాంటి పనులు చేయకుండా వాళ్ళని కేవలం రెస్ట్ తీసుకోమని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు వంట చేయకుండా, బయటకు వెళ్లకుండా, ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా ఆ 3 to 5 days వాళ్ళకి రెస్ట్ ఉండాలని చెప్పేసి ఈ రూల్ని తీసుకొని వచ్చారు. ఓల్డెన్ డేస్లో రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్తే ఇప్పుడు వాళ్ళు మాత్రం మూలను కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంలో తీసుకుంటున్నారు. సో రెస్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే గుడికి వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. కానీ పర్టికులర్ గుడిలో సెంటిమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి.
ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమలై తీసుకోండి. ఓల్డెన్ డేస్ లో శబరిమలై గుడికి వెళ్ళాలంటే వాళ్ళు అడవి మార్గం నుంచి వెళ్ళాలి. అండ్ ఈ అడవుల్లో పులులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనుషుల్ని పులులు చాలా ఈజీగా స్మెల్ చేయగలవు. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక కైండ్ ఆఫ్ సాంబ్రాణి కడ్డీలు కానివ్వండి, లేదంటే పొగని తీసుకుని వాళ్ళ చుట్టూ ఆ పొగ అల్లుకునేలాగా చేసుకుని అక్కడి నుంచి ఆ గుడికి వెళ్తూ ఉంటారు. ఇది మగవాళ్ళ పరిస్థితి. కానీ ఆడవాళ్ళు ఈ స్మోక్ వేసినా కానీ వాళ్ళ బయలాజికల్ కండిషన్స్ ను బట్టి ఆ పులులు అనేవి వాళ్ళని ఈజీగా స్మెల్ చేయగలవు. సో దీనివల్ల ఏమవుతుందంటే పులులు ఆడవాళ్ళని ఈజీగా పసిగట్టడం వల్ల వాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో ఈ రీజన్ వల్ల ఆ టైంలో ఆడవాళ్ళని శబరిమలైకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి చెప్పారు. కానీ ప్రజెంట్ టైంలో సెక్యూరిటీ అంతా బాగుంది కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని గుడులలో కేవలం మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, అండ్ కొన్ని కొన్ని గుడుల్లో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో ఇలాంటి సెన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం వాటిని రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి ఆ స్వామీజీ అయితే చెప్పారు. సో మనం కర్ణాటకలో కనుక చూసుకుంటే కొన్ని గుళ్ళల్లో మగవాళ్ళకి ప్రవేశం ఉండదు. సో ఇక్కడ స్వామీజీ చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ బయలాజికల్గా ఆడవాళ్ళు రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో కనుక గుడిలో రిస్ట్రిక్షన్ కనుక ఉంటే మాత్రం ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇన్ కేస్ ఇది పర్టికులర్గా మగవాళ్ళే ఎంటర్ అవ్వాలి లేదంటే ఆడవాళ్ళే ఎంటర్ అవ్వాలని చెప్తే మాత్రం దాని గురించి కాస్త ఆలోచించాలి అని చెప్పి ఆ స్వామీజీ చెప్పారు. సో ఇందులో నా ఒపీనియన్ అయితే నేనేం తీసుకోవట్లేదు, ఎందుకు రానివ్వట్లేదు లేదంటే ఎందుకు వెళ్ళకూడదు అనే దానికి రీజన్ ఇవ్వటమే నా మెయిన్ ఉద్దేశం. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను వేరే చోట రిఫరెన్స్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమైనా తప్పులుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.